నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ రైల్వే స్టేషన్లో హెల్త్ కియోస్క్ ప్రారంభించిన జీఎం విద్యాభూషణ్. మహావిశాఖలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు త్వరలో అందుబాటులోకి వస్తాయన్న డిఎంహెచ్ఓ. ఇళ్ల దొంగల అరెస్ట్. చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు. స్వచ్ఛ సర్వేక్షన్ 2021 లీగ్ లో బెస్ట్ ర్యాంకే టార్గెట్. పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న జీవీఎంసీ. పర్యావరణ పరిరక్షణపై చైతన్య కార్యక్రమానికి శ్రీకారం. 16 ఏళ్ల దీపశ్రీ ఒంటరి పోరాటం. ఇక వార్తల వివరాలు చూద్దాం. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం రైల్వే స్టేషన్ సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అందులో భాగంగా నామమాత్రపు ధరతో 30 రకాల వైద్య సేవలను అందించే కియోస్క్ యంత్రాలను ప్రారంభించింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇదో అందమైన స్టేషన్. ప్రయాణికుల తాకిడి ఉండే స్టేషన్ కూడా ఇదే. స్వచ్ఛతేహిలో పలు జాతీయ స్థాయి అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఈ ప్రగతికి కారణమైన ప్రయాణికులకు ఆధునిక మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా నామమాత్రపు రుసుముతో 30 రకాల వైద్య సేవలను అందించే కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రైల్వే జీఎం విద్యాభూషణ్ వీటిని ప్రారంభించారు. వీటిలో మొబైల్ కియోస్క్ ఒకటి. ఇది ఏ ప్లాట్ఫామ్పైకి కావాలంటే అక్కడికి వెళ్తుంది. 1వ నంబర్ ప్లాట్ఫామ్పై నవీకరించిన రిజర్వ్ లాంజ్ను, అలాగే 350 వాట్ల రూప్ సోలార్ ప్లాంట్, ఆటోమేటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్లను కూడా జీఎం ప్రారంభించారు. మహావిశాఖ వాసులకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. ఈ దిశగా వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 42 పట్టణ ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తరహాలో మహావిశాఖ పరిధిలో నెలకొల్పుతున్న 42 వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. వాటి పనితీరు, సిబ్బంది నియామకం తదితర వివరాలను డిఎంహెచ్ఓ సూర్యనారాయణ యాక్ న్యూస్ కు తెలిపారు. త్వరలో ప్రారంభం అవుతున్నాయి. ప్రతి వార్డుకి ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఉంటుంది. అది రూరల్ ఏరియాలో పిహెచ్సీలు ఏ విధంగా పనిచేస్తాయో, అర్బన్ ఏరియాలో అవి పిహెచ్సీల కింద పనిచేస్తాయి. ప్రతి దాంట్లో ఒక డాక్టర్ గారు ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ ఉంటారు, ఒక ఫార్మసిస్టు, ఒక ఎల్టీ ఉంటారు. ప్రతి పిహెచ్సీకి అటాచ్ చేస్తూ ఏఎన్ఎంస్ ఉంటారు, వాళ్ళతో పాటు ఏఎన్ఎంతో పాటు ఆశాలు ఉంటారు. అంటే పబ్లిక్ హెల్త్ యాక్టివిటీస్ రూరల్ ఏరియాలో ఏ విధంగా పకడ్బందీగా జరుగుతున్నాయో అదేవిధంగా అర్బన్ ఏరియాలో కూడా జరుగుతాయి. దీనివల్ల చాలా పబ్లిక్ హెల్త్ డేటా అంతా తీసుకోవడానికి సౌలభ్యంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలకు కూడా వార్డులో ఉన్నాయి కాబట్టి ఉపయోగకరంగా ఉంటుంది. సంక్రాంతి పండుగ వేళ నగరం ఖాళీ అయింది. అధికులు సొంత ఊళ్లకు వెళ్లారు. అదేదునుగా భావించిన ఇళ్ల దొంగలు చేతివాటం ప్రదర్శించి పలు కుటుంబాలకు పండుగ ఆనందాన్ని దూరం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నగర పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి వారి ఆట కట్టించారు. సంక్రాంతి పండుగకు నగరవాసుల్లో అత్యధికులు సొంత ఊళ్లకు వెళ్లారు. నగరం నిర్మానుష్యంగా ఉన్న వేళ దొంగలు తమ చోరకాలను బయటకు తీశారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేశారు. చేతివాటాన్ని చక్కగా ప్రదర్శించారు. నిర్భయంగా తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడి నగనట్ర నగదు అందిన కడికి దోచుకుని ఎంజాయ్ చేశారు. పండుగ ముగించుకుని నగరానికి చేరుకున్న కొందరు తమ ఇళ్లలో దొంగతనం జరిగినట్టు గుర్తించి లబోదిబోమన్నారు. పోలీసులకు కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన రక్షక భటులు తమదైన శైలిలో శోధించి దొంగల్ని పట్టుకున్నారు. పెందుర్తి, గాజువాక, ఆరిలోవా, భీమునిపట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలో 8 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. వారి నుండి 13 తులాల బంగారం, 46,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల దొంగతనానికి పాల్పడ్డ తీరును క్రైమ్ డీసీపీ సురేష్ బాబు మీడియాకు వెల్లడించారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఈ సంక్రాంతి సందర్భంగా ఒక 6 నేరాలు జరిగినాయి. అవి నైట్ హెచ్పీస్ అయ్యాయండి. 25, 24, 25 రాత్రి
ఇంటి పక్కన ఉన్న చిన్న డోర్ని మెష్ నుంచి దాని చిన్న రంధ్రం పెట్టి ఆ ఇంప్లిమెంట్తో తాళం తీసి అందులో జొరబడి ఒక 2.5 తులాస్ గోల్డు 9,800 రూపాయలు క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. మొత్తం టోటల్ వర్త్ 72,300. 4/10/2020న ఒక నేరం పెందుర్తిలో జరిగింది. అది కూడా శేషాద్రి నగర్లో అయింది. ఆ నైటు దొంగతనం ఇంట్లో తాళం పగలు కొట్టుకుని వెళ్ళి దొంగతనం చేశారు. అందులో ఒక 1.35 తులం బంగారం 30,250 రూపాయలు వర్త్ కలిగింది. 16/1/2021 నైట్ దొంగతనం చేయడం జరిగింది. అది కూడా లక్ష్మీపురం పెందుర్తిలో చేశారు. కురుబల్లి ఉమా అనే వారి ఇంట్లో ఈ దొంగతనం చేశారు. ఇది ఆ కిటికీలో ఇన్సర్ట్ చేసి ఆ తలుపు తీసుకుని దొంగతనం చేయడం జరిగింది. అందులో 2.5 తులాస్ గోల్డ్ ఆల్ వర్త్ 62,500 వర్త్ కలిగింది. ఈ దొంగతనం చేశారు. ఇందులో మన పెందుర్తి సిఐ గారు, పెంటారావు గారు, ఏసీపీ గారు, అట్లాగే ఏడీసీపీ గారు వీళ్ళందరూ కృషి వలన భత్తుల రమేష్ అనే ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈయన నేటివ్ ప్లేస్ బాబాపురం దగ్గర రావాడ విలేజ్ ఎంఏపీ కాలనీలోనే డబుల్ రోడ్లో ఒక బయ్యవరపు వెంకటలక్ష్మి అనే ఆవిడ ఒక రిటైర్డ్ ఏఎస్ఐ గారి వైఫ్ ఇంట్లో ఉంటుండగా ఒక అగంతకుడు వచ్చి ఆవిడని ఆవిడ మెడలో ఉన్న చైన్ను దొంగతనం చేయబోయాడు, రాబరీ చేయబోయాడు. ఆవిడ రెసిస్ట్ చేయడంతో ఆవిడతో కత్తితో ఆవిడని గాయపరిచి పారిపోయాడు. ఇది ఇంతకుముందు మనం ప్రచురించడం జరిగింది. ఈజ్ ఏ నేటివ్ ఆఫ్ హైదరాబాద్. అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి పంపించారు. ఇందులో మన రామారావు సిఐ గారు ద్వారకా నగరు, వారి డిఎస్ఐ ఎంవీపీ విశ్వనాథం గారు, ఏఎస్ఐ గారు, వాళ్ళ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ వీరందరూ కృషి వలన అతను పట్టుకోవడం జరిగింది. ఆయన కూడా రిమాండ్కి పంపించడం జరిగింది. ఆరిలవ్లో ఒక నైట్ హెచ్పీ జరిగిందండి. ఇది 2/10/19 జరిగింది. 9 గంటల నుంచి 5 గంటల లోపు ఈ నేరం చేయడం జరిగింది. ఇందులో సుమారు 30,000 రూపాయలు క్యాష్, సిల్వర్ ఆర్టికల్స్ టోటల్ 30,200 రూపాయలు వర్త్. లక్ష్యం పెద్దదిగా సంకల్పబడం దృఢంగా ఉన్నప్పుడే ఆ లక్ష్యానికి చేరువు కాగలుగుతాం. ఈ హితోక్తులను జీవీఎంసీ యంత్రాంగం వంట పట్టించుకున్నట్లు కనిపిస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 లీగ్లో మొదటి 5 ర్యాంకుల్లో ఒకటిగా నిలవాలని తొలుత భావించిన జీవీఎంసీ ఇప్పుడు బెస్ట్ ర్యాంకును తన ఖాతాలో జమ చేసుకునే దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 లీగ్లో ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు జీవీఎంసీ అధికారులు శ్రమిస్తున్నారు. మరో నెల రోజుల్లో సర్వే ప్రారంభం కానుండటంతో ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణ, పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. చెత్త సేకరణ, నిర్వహణ పర్యావరణ హితంగా జరిగేలా దృష్టి సారించారు. అలాగే పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచి స్వచ్ఛ సర్వేక్షణ్లో వారిని భాగస్వాములను చేయడం కోసం క్షేత్రస్థాయి పర్యటనలు జరుపుతున్నారు. కింది స్థాయి అధికారులకు లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ముందుగా విశాఖపట్నం నగరవాసులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం కూడా 2021లో మన నగరం జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు వచ్చే లక్ష్యంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాము. దానికి సంబంధించి అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈసారి 1 స్థానాన్ని మన విశాఖపట్నం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, ఆమె తాలూకు సూచనల మేరకు పబ్లిక్ హెల్త్ విభాగం, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి యూసీడీ విభాగం కానీ, టౌన్ ప్లానింగ్ విభాగం కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం కానీ అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈసారి మంచి ర్యాంకు లక్ష్యంగా అందరూ కృషి చేయడం జరుగుతూ ఉంది. మరి గత సంవత్సరం మనందరికీ తెలిసిన విషయమే, మనం 9వ ర్యాంకును సాధించడం జరిగింది జాతీయ స్థాయిలో. సుమారుగా 4,400 నగరాలు
పార్టిసిపేట్ చేయగా అందులో మనం తొమ్మిదో ర్యాంకును కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం 4520 నగరాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సుమారుగా. అందులో మనం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొదటి ర్యాంకుని టార్గెట్ చేసుకొని మనం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఇప్పటికే దానికి సంబంధించి మన సిటిజన్ ఫీడ్బ్యాక్లో జాతీయ స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతానికి 3వ ర్యాంకులో కొనసాగుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ప్రతి సిటిజన్ కూడా ఈ స్వచ్ఛత యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కానీ అదేవిధంగా పోర్టల్లో కానీ స్వచ్ఛత పోర్టల్లో కానీ మీ యొక్క సిటిజన్ ఫీడ్బ్యాక్ని కనుక ప్రతి ఒక్కరు సబ్మిట్ చేసినట్లయితే మన నగరం ఈ సిటిజన్ ఫీడ్బ్యాక్ కేటగిరీలో కూడా జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి విశాఖపట్నం నగర పౌరులందరికీ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా మీ మొబైల్ నుంచి కానీ లేదా సిస్టమ్ నుంచి కానీ ఖచ్చితంగా మీరు సిటిజన్ ఫీడ్బ్యాక్ని ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ చేయండి. మన నగరానికి మంచి ర్యాంక్ రావడానికి సహకరించండి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 పోటీల్లో దేశవ్యాప్తంగా 4520 నగరాలు తలపడుతున్నాయి. పట్టణాలు నగరాల జనాభా ఆధారంగా 5 కేటగిరీలలో పోటీలు జరుగుతాయి. చెత్త సేకరణ, విభజన, డంపింగ్ యార్డుకి తరలింపు, ఘన వ్యర్థాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా మరుగుదొడ్లు, డ్రైనేజీల నిర్వహణ, స్వచ్ఛ సర్వేక్షణ్, పారిశుద్ధ్యం ఆవశ్యకతపై ప్రజలకు ఉన్న అవగాహన, అందించే సేవల్లో నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగా పోటీలు నిర్వహిస్తారు. ఈ అంశాలను పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక బృందం వచ్చే నెల మొదటి వారంలో నగరంలో 5 రోజులు పర్యటిస్తుంది. నివేదికను కేంద్ర గృహ పట్టణాభివృద్ది శాఖలకు అందిస్తుంది. దీని ద్వారా కేంద్రం ర్యాంకులను ప్రకటిస్తుంది. ఈ పోటీలో మెరుగైన ర్యాంకు సాధన దిశగా జీవీఎంసీ చేస్తున్న కృషిని ఏడీసీ సన్యాసరావు ఏసీటీ న్యూస్కు తెలిపారు. అంతేకాకుండా సిటిజన్స్ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన నగరాన్ని స్వచ్ఛ విశాఖగా మార్చడానికి ప్రతి ఒక్కరు సహకరించండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం అనేది చేయొద్దు. ఖచ్చితంగా జీవీఎంసీ ప్రతి 50 నుంచి 100 మీటర్ల డిస్టెన్స్లో బిన్స్ పెట్టడం జరిగింది. తడి చెత్తకి పొడి చెత్తకి వేరువేరు బిన్స్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా చెత్తను వాటిల్లోనే ఖచ్చితంగా వేసి తీరాలా. ప్రతి సిటిజన్ కూడా మీ ఇంటికి ఎవరైతే పబ్లిక్ హెల్త్ వర్కరు ఈ చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళకు సహకరించి తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త 3 చెత్తలుగా వేరు చేసి ఖచ్చితంగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. అదేవిధంగా మీ ఇంట్లో జనరేట్ అయినటువంటి తడి చెత్త ఏదైతే ఉందో దానిని కంపోస్ట్గా మార్చి మీ ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కలు కానీ కూరగాయలు కానీ పెంచడానికి వాడుకున్నట్లయితే మీరు చెత్తను తగ్గించిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా మీ ఇంట్లో మంచి పౌష్టికాహారాన్ని పొందగలిగిన వారు అవుతారు. సో ప్రతి సిటిజన్ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ పట్ల అవగాహన ఉండి ఖచ్చితంగా మన నగరం మంచి ర్యాంక్ రావడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాము. మనము మార్చి నెలలో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ టీమ్స్ మన నగరానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పౌరుడికి కూడా పేరు పేరున నేను అభ్యర్థిస్తా ఉన్నాను. మన నగరానికి మంచి పేరు రావడానికి, మంచి ర్యాంక్ రావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నగరానికి చెందిన 16 అమ్మాయి దీప్శ్రీ పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు కనువిప్పు కలిగించేందుకు నడుం బిగించింది. ఈ మహోద్యమానికి ఒంటరిగానే శ్రీకారం చుట్టింది. పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే భవిష్యత్తు తరాలకు ముప్పు తప్పదని హెచ్చరించింది. డబ్బు సంపాదన ఒక్కటే ముఖ్యం కాదని, దీంతో మరో ప్లానెట్ను కొనే అవకాశం లేదని, అందువల్ల పెద్దలంతా ఇప్పటికైనా మేల్కొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ఈ మహోద్యమానికి శ్రీకారం చుట్టింది. సో నేను లాస్ట్ 62 ఫ్రైడేస్ నుంచి వైజాగ్ ఇంకా ఇండియాలోని క్లైమేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలనే డిమాండ్తోని స్ట్రైక్ చేస్తున్నాను. మొదటిలో 15 వీక్స్ దాకా నేను 15 కన్నా ఎక్కువ వీక్స్ దాకా నేను జీవీఎంసీ బయట నించొని స్ట్రైక్ చేసేదాన్ని. ఎక్కువగా ఒక్కదానే ఉండేదాన్ని. ఇప్పుడు కూడా మళ్ళీ కరోనా అయిపోయాక రోజుతో మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నాను. పిల్లలంటే మన జీవితం అని, వాళ్ళ గురించి ఏదైనా చేస్తామని, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళు పెద్దగా అయ్యి ఏదైనా ప్రయోజకులు అవ్వాలని మనం ఎంత మనీ సేవ్ చేస్తూ ఉంటాము. కానీ అదే మనీతో మనం మార్స్లోకి వెళ్ళిపోలేము, అదే మనీతో మనము ఇంకో ప్లానెట్ని కొనలేము. ఉన్నది ఒకే ఇల్లు. ఆ ఇల్లును మనం జాగ్రత్తగా చూసుకోకపోతే మన పిల్లల గురించి మనం ఎంత చేస్తున్నాం, ఎంత డబ్బులు మనం సేవ్ చేస్తున్నా దాంట్లో ఏ యూస్ లేదు. మీ చిన్నప్పుడు మీకు గాలి ఉండేది, పీల్చడానికి తాగడానికి నీళ్ళు ఉండేది, అది మీ పిల్లలకి లేకపోతే ఎవరు బతకలేరు. మిల్క్ అనేది క్లాస్ 1 కార్సినోజెన్, అంటే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. పిల్లలకి మెన్స్ట్రుయేషన్ బేగా స్టార్ట్ అయిపోతుంది. ఉమెన్లోని బ్రెస్ట్ క్యాన్సర్ ఛాన్సెస్ 80% కన్నా ఎక్కువ అవుతుంది.
ఆవు పాలు వల్ల. అదే మనము కొబ్బరి పాలు అలాంటివి అది తింటే ఇది ఇట్ ఈస్ సస్టైనబుల్ ఫర్ ద ప్లానెట్ ఆల్సో. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ చెప్పింది అన్నిటికన్నా పెద్ద విషయం మనం పర్యావరణం గురించి ఏం చేయొచ్చు అంటే మనం డైట్ మార్చుకోవడం యూస్ఫుల్. ఆర్ దేర్ ఇస్ నథింగ్ మోర్ హ్యాపీ ఐ వుడ్ బీ మోర్ దెన్ దాట్. మీరు పంపిస్తారంటే పంపించండి, ఎందుకంటే ఇది మన భవిష్యత్ గురించి వేస్తున్నట్టు. బట్ వై ఐఎమ్ స్టాండింగ్ అలోన్ ఇస్ బికాస్ మనం అందరూ ఒక్కలే ఉన్నాం, ఒక్కలే ఉన్నామని ఏవి చేయకపోతే ఇంకెప్పటికీ ఏంటి అవ్వదు. కాబట్టి మార్పు అనేది మనతో స్టార్ట్ అవ్వాలి, ఒకరితో స్టార్ట్ అవ్వాలి. కాబట్టి నేను ఇంకా చేస్తూ ఉన్నాను. 62 weeks అయింది, జీవీఎంసీకి బెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అని అవార్డ్ కూడా వచ్చింది. మై క్వశ్చన్ ఇస్ నేను 100 hours కన్నా ఎక్కువ జీవీఎంసీ మెయిన్ గేట్ బయట నించున్నాను. దాని గురించి ఒక 15-year-old 10th class అమ్మాయి ఎగ్జామ్స్ అది అవుతున్నా కూడా, బోర్డ్స్ అవుతున్నా, ప్రీ బోర్డ్స్ అవుతున్నా ఎగ్జామ్స్ రాస్తూ ఇలాంటి పని చేస్తుంది మన ఆఫీస్ బయట. దాని గురించి మాత్రం ఎవరు ఏం చేయలేదు. అలాంటి ఒక జీవీఎంసీ కార్పొరేషన్కి ఇండియాలోని ఫస్ట్ వచ్చింది. మై క్వశ్చన్ ఇస్ వాట్ డిడ్ యూ డూ అబౌట్ మై డిమాండ్. ఇది నేను నా గురించి చేస్తుంది కూడా కాదు, నాకు చాలా థింగ్స్ ఉన్నాయి చేయడానికి. ఐఎమ్ ఎ యంగ్ పర్సన్, ఐ హ్యావ్ అంబిషన్, ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు డూ ఇన్ మై లైఫ్. బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ మై సెల్ఫ్. నా ప్లానెట్ గురించి, నా ప్రజల గురించి, మన పక్షులు ఇంకా యానిమల్స్ గురించి నేను చేస్తున్నట్టు. బికాస్ ఐ కేర్ ఫర్ ఎవ్రీబడి, ఐ కేర్ ఫర్ ద ప్లానెట్. థ్యాంక్ యూ. జిల్లాలో ఈ నెల 16న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. తొలి విడత హెల్త్ కేర్ వర్కర్స్కు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సిబ్బందికి తొలి విడత వ్యాక్సినేషన్ ముగిసింది. ఇప్పుడు పట్టణ ప్రాంత ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల వైద్య ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నిర్దేశించిన సమయాల్లో సిబ్బంది వ్యాక్సినేషన్ వేయించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ సూర్యనారాయణ కోరారు. వ్యాక్సిన్ సురక్షితమని, ఎలాంటి అపోహలు వద్దని సూచించారు. 16 నుంచి మొదలైంది. ఆ రోజు నుంచి హెల్త్ కేర్ వర్కర్స్ హాస్పిటల్లో పనిచేసే కింది స్థాయి ఉద్యోగి నుంచి హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు, పబ్లిక్ ప్రైవేటు దాంట్లో పనిచేసే వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు రూరల్ ట్రైబల్ ఏరియాలో మ్యాక్సిమం కవర్ చేసాం, అర్బన్ ఏరియాలో ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సినేషన్కి అందరూ వచ్చి సహకరించి వాళ్ళకి ఇచ్చిన టైం ప్రకారము స్లాట్స్లో వాళ్ళు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని అందరూ మీ ముఖంగా కోరుతూ ఉన్నాం. దీనివల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాలేదు, అందరూ వేసుకున్నారు. అయితే మీకు నిర్దేశించిన టైం ప్రకారం వచ్చి వేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు, మా సిబ్బందికి కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఏంటి, మేము అర్బన్ సెషన్స్ 200 అంటే మొత్తం టోటల్ సెషన్స్ క్రియేట్ చేయడం 213 ప్లేసులు ఇవ్వడానికి నిర్దేశించాము. అన్నిటినీ 1-2 సార్లు వాడడం జరిగింది. ప్రస్తుతం ఎక్కువగా ఇప్పుడు ఎక్కడైతే ఇంకా వ్యాక్సినేషన్ జరగలేదో ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో చేస్తున్నాం. ఎక్కడైతే 100కి పైగా సిబ్బంది ఉంటారో ఆ హాస్పిటల్లో అక్కడే వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్లోనే టీకా కార్యక్రమం అక్కడే జరుగుతుంది. ఇది టీకా కార్యక్రమం గురించి. దేవాలయాలపై దాడుల నేపథ్యంలో పోలీసు శాఖ షాప్స్, హోటల్స్, రెస్టారెంట్స్ మూసివేత వేళలను కుదించింది. దీనివల్ల వ్యాపారాలు సరిగా సాగడం లేదంటూ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంది. దీంతో పోలీసు శాఖ కుదింపు వేళలను పెంచేందుకు అసోసియేషన్కు హామీ ఇచ్చింది. కరోనా వచ్చింది, దాదాపు అన్ని రంగాలను కుదిపేసింది. హోటల్ రంగం కుదిరింది. ఇప్పుడిప్పుడే గాడిని పడుతున్న ఈ రంగంపై దేవాలయాలపై దాడులు అంశం ప్రభావాన్ని చూపింది. రాత్రి 10 గంటల తర్వాత షాప్స్, హోటల్స్, ఎస్టాబ్లిష్మెంట్ తెరవకూడదంటూ ఆంక్షలు విధించింది. కరోనా కారణంగా ఇప్పటికే నష్టపోయిన హోటల్ రంగంపై ఈ ఆంక్షలు కునికే నక్క మీద తాటిపండు పడ్డ చందాన ఉన్నాయంటూ హోటళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. ముగింపు వేళ్లలను పొడిగించాలంటూ విశాఖ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ ఎంపీ విజయ్ సాయిరెడ్డికి మంత్రులకు విజ్ఞప్తి చేసింది. దీంతో స్పందించిన వారు ఈ అంశాన్ని పునః పరిశీలించాలంటూ పోలీస్ కమిషనర్కు సూచించారు. స్పందించిన పోలీస్ కమిషనర్ కుదించిన వేళ్లను పొడిగించేందుకు హామీ ఇచ్చారని అసోసియేషన్ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు. హోటల్ రంగం చిన్న భిన్నమైపోయింది. పర్యాటకులు రావటమే మానేశారు. అసలు
ముందు తింటానికి ఏదైనా ఉంటే చాలనే పరిస్థితిలో ప్రపంచం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విశాఖ నగరం కళకళలాడుతున్న నగరం మోగబోయింది. అటువంటి పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మళ్ళీ హోటల్ రంగం కొద్దిగా పుంజుకునే పరిస్థితిలో మరి ఈ మధ్య 10 గంటలకే హోటల్స్ అన్నీ మూసేయాలని పోలీసు వారు చెప్పడం, దాంతో రంగం ఆల్రెడీ కుదేలైంది. మళ్ళీ ఇది ఎట్లా దీన్ని ఆలోచించాలని ఒక పెద్దలందరూ కూర్చొని సమావేశమైనప్పుడు మనం సాయిరెడ్డి గారిని మినిస్టర్ గారిని కలుద్దామని మొన్న సాయిరెడ్డి గారిని కలిసాం, సిపి గారితో మాట్లాడాను. అలాగే నిన్న స్థానిక మంత్రివర్యులు మొత్తం శెట్టి శ్రీనివాసరావు గారిని కూడా కలిసి ఒక మెమోరాండం ఇచ్చాం. ఇచ్చిన గంటలో సిపి గారు మాకు ఆహ్వానం పంపించారు, చాలా సంతోషం. మాకు 12 గంటల వరకు ఉండవలసిన జీవోని బిజినెస్ 12 గంటల వరకు అంటే రోజు 2 గంటలు అన్ని ఆఫీసులు తెలిసింటే అంత బిజినెస్ జరిగితే దాని మీద వచ్చి ట్యాక్స్ కానీ అన్నీ గవర్నమెంట్ కానీ రావాలి, దానివల్ల నష్టమేం లేదు. అంచేత వారు సానుకూలంగా స్పందించారు, ఇప్పుడు బాగా స్పందించారు. నిమిషాల మీద స్పందించి వెంటనే మమ్మల్ని పిలిపించి మాకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి ముఖ్య కార్మికులు శ్రీ రహమాన్ గారని తెలియజేస్తున్నాం. ఇకపోతే మాకు ఈ బోర్డుల మీద మున్సిపాలిటీ వారు ట్యాక్స్ వేస్తున్నారు, అంటే అడ్రస్ బోర్డు సపోజ్ నేమ్ బోర్డు సాయారాం పార్లర్ మా బిల్డింగ్ మీద మా ప్రిన్సెస్లోనే మేము పెట్టుకున్న బోర్డుకి దాని మీద అడ్వర్టైజ్మెంట్ అని ట్యాక్స్ వేస్తున్నారు. అది అడ్వర్టైజ్మెంట్ అవ్వదు, సాయారాం పార్లర్ ఎక్కడుందో తెలియాలండి, అది కాదు అని తెలియటం. అంటే అడ్వర్టైజ్మెంట్ అవ్వాలంటే వేరే చోట ఎక్కడన్నా మేము బోర్డులు పెడితే అది అడ్వర్టైజ్మెంట్. ఈపీడీసీఎల్ పరిధి మధురవాడ డివిజన్ కొమ్మాది సెక్షన్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తున్న మాడెం నాగేశ్వరరావు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా కొమ్మాది సెక్షన్ ఎలక్ట్రికల్ ఏఈగా పనిచేస్తున్న నాగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. గురువారం తెల్లవారుజామునే ఏసీబీ అధికారులు ద్వారకానగర్ వీటీ కళాశాల సమీపంలోని ఆయన నివాసంపై దాడి చేసి నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి వివరాలను ఆరా తీశారు. నాగేశ్వరరావు స్వస్థలం విశాఖ జిల్లా రాంబిల్లి సహా ఏపీ తెలంగాణ పరిధిలోని మొత్తం 7 చోట్ల ఆయన బంధుమిత్రుల ఇళ్లలోనూ ఒకే సమయంలో తనిఖీలు చేపట్టారు. ఏసీబీ అదనపు ఎస్పీ షేక్ షకీలా భాను, డీఎస్పీ రంగరాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. భువన విజయం సంస్థ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం ఎదురుగా ఉన్న సాగరంలో సముద్రహారతి ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. జవ్వాది లక్ష్మి పర్యవేక్షణలో పుష్య పౌర్ణమి సందర్భంగా 58 మంది మహిళలతో సాయం సంధ్య వేళ దాదాపు 2 గంటల పాటు ఈ కార్యక్రమం సాగింది. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, మణిద్వీప పారాయణం, సముద్రహారతి ఇతర పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నేను జవ్వాది లక్ష్మి, మాది భువన విజయం సంస్థ అండి, వైజాగ్. ఈ రోజున పుష్య పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజు సందర్భంగా సాగర తీరాన కాళికామాత గుడి ఎదురుగుండా ఉన్న బీచ్లో ఈ రోజున 100 మంది మహిళల చేత లలితా సహస్రనామ పారాయణాలు, అలాగే విష్ణు సహస్ర పారాయణాలు, మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా మరి చేస్తున్నామండి. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి అత్యంత ఆదరణ లభించింది. భువన విజయం మహిళా విభాగం చేత నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం 100 మంది మహిళలు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇది ప్రపంచ శాంతికి అలాగే ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ధన్యవాదాలు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ ఉద్ఘాటించారు. 4 విడతల పంచాయతీ పోరు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ వ్యవస్థ బలోపేతమైతే ప్రజాస్వామ్యం పరిధి వెళుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా స్థానిక పెద్దలు, ప్రజలు సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
అందుకనే మనం 73-74 రాజ్యాంగ సవరణలు చేసుకుని ఈ పంచాయతీ వ్యవస్థని మనం రాజ్యాంగంలో ఇమిడియట్లు మనం చేయగలిగాం. అందుకనే ఈ గ్రామీణ ప్రాంతాలు పంచాయతీ వ్యవస్థ అన్నది చాలా ముఖ్యం. దీనికి గ్రామాల్లో ఉన్న సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ వీరందరి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత గ్రామాలు కనుక అభివృద్ధి చెందగలిగితే దేశం అభివృద్ధి చెందుతుందన్న భావనలో ఇవి చేయడం జరిగింది. అందువల్ల ఈ ఎన్నికల్లో ప్రజలందరూ పాల్గొనాలి, ఎక్కువ సంఖ్యలో ఓటు చేయాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎక్కువ సంఖ్యలో ఓటు చేస్తామో అప్పుడు మనం ఆ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యులం అవుతాం. అందువల్ల వీనైనంత ఎక్కువ సంఖ్యలో దీనికి ఓటు చేస్తూ తర్వాత వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ యునానిమస్ ఎలక్షన్స్ అంటే అందరం కలిసి ఏకగ్రీవ ఎన్నికలు అన్నవి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే పట్టణాల్లో ఎలక్షన్స్ తర్వాత పెద్దగా మర్చిపోతాం మనం, కానీ గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పరిధి ఉండడం వల్ల, తక్కువ విస్తీర్ణం ఉండడం వల్ల, తక్కువ సంఖ్య ఉండడం వల్ల ఈ వైమానుష్యాలు అన్నవి, ఈ విభేదాలు అన్నవి చాలా సంవత్సరాలు కొనసాగుతాయి. కాబట్టి వాటికి దీన్ని చేయడానికి ఏకగ్రీవ ఎన్నికలు జరగడం అన్నది మనం ఎప్పటి నుంచో దీని గురించి మాట్లాడుకుంటున్నాం. జీవీఎంసీ 89వ వార్డు పరిధిలో మంజూరైన సుమారు 300 టిట్కో ఇళ్ల ప్రొసీడింగ్స్ కాపీలను జోన్ 8 కమిషనర్ కె చక్రవర్తి లబ్ధిదారులకు అందించారు. ఈ మేరకు కొత్తపాలెంలో స్థానిక వైకాపా వార్డు అధ్యక్షుడు అభ్యర్థి దొడ్డికిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వాలంటీర్లు, సచివాలయం సిబ్బందిపై ఉందన్నారు. గతంలో మంజూరైన టిట్కో ఇళ్ల లబ్ధిదారులు ఇప్పుడు అర్హత పొందకపోతే ఆందోళన చెందనక్కర్లేదని తెలిపారు. నాకు 2-3 ఎలవర్షన్ ప్లేస్ వచ్చినా గానీ వెళ్ళకపోయాను, ఎందుకంటే బికాస్ ఆఫ్ నా డ్యూటీ పరంగా చాలా చోట్ల వెళ్ళకపోయాను. ఈ రోజు కిరణ్ అండ్ శ్యామసుందర్ గారు రిక్వెస్ట్ మీద ఈ అందరూ బ్లెస్సింగ్స్ నిలుస్తున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ముఖ్యంగా ఈ రోజు వచ్చింది అంటే టిట్కో హౌసెస్ ఇవ్వడానికి వచ్చింది కదంటే ముఖ్యమంత్రి గారు ఏమి ఆయన ఉద్దేశం అంటే ప్రతి పేదవాడికి కూడా సొంత ఇల్లు ఉండాలని ఒక మంచి దృక్పథంతో ఈ టిట్కో హౌస్ కూడా జరుగుతుంది. నేను లాస్ట్ 22 ఇయర్స్ సర్వీస్ నాకు ఎంతమంది ఒక ఇల్లు కావాలంటే ఎంతో పాటలు పడాలి. అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళాలి, చాలా చోట్ల మందికి తిరగాలి, ఎంతో మంది అధికారులను కలవాలి, అది కూడా రకరకాల టైప్లో కలవాలి. కానీ అది లేదు. నేను ఈరోజు విన్న ప్రకారంగా, మీరు కిరణ్ గారు కానీ పెద్ద మా పెద్దలు మాట్లాడిన ప్రకారంగా, ఇంతమంది ఇలా కూర్చొని ఒక కార్యక్రమం వింటున్నారంటే ఒక నాయకుడు అంటే ఎప్పుడు మనం వెనకాల వెళ్ళే నాయకుడు అంటే నాయకుడు కాదు. నాయకుడు ఎప్పుడు మన వెనకాల నడిస్తే నాయకుడు అవుతాడు. ఆ నాయకుడు మన కిరణ్ గారు అవ్వచ్చు, మా శాంతంగా ఎవరున్నా కానీ మన మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళని మనం గౌరవించి పనులన్నీ చేసే వ్యక్తినే ఎన్నుకొని ఇటువంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలి. మీకు మీ స్థానంలో ఉన్న జెడ్సీ గారు అలాగే ఏపీడీ గారు మొత్తం అందరూ కలిపి మాకున్న సచివ మాకున్న కమిటీలన్నీ కూడా లాగేసుకున్నారు. మేము కష్టపడి కొన్ని సంవత్సరాలుగా విజయప్రసాద్ గారు 2012 ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు కొన్ని నాగేంద్ర కాలనీలో ఇక్కడ లీడర్స్ కూడా ఉన్నారు. 40 లక్షలతో గ్రాంట్ అయితే ఆ గ్రాంట్ కమిటీ 2 సచివాలయం గ్రామానికి సరిపడా సచివాలయాలు అయితే మేము విజయప్రసాద్ గారికి కొంత పార్టు మినిస్టర్ గారికి కూడా కలుస్తుంది, వాళ్ళ నోటీసులో కూడా పెట్టడం జరిగింది. మీరు కొద్దిగా దయతలిస్తే అవి మీ సమక్షంలోనే మాకు చేయాలని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ రైల్వే స్టేషన్లో హెల్త్ కియోస్క్ ప్రారంభించిన జీఎం విద్యాభూషణ్. మహావిశాఖలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు త్వరలో అందుబాటులోకి వస్తాయన్న డిఎంహెచ్ఓ. ఇళ్ల దొంగల అరెస్ట్, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు. స్వచ్ఛ సర్వేక్షన్ 2021 లీగ్లో బెస్ట్ ర్యాంకే టార్గెట్, పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న జీవీఎంసీ. పర్యావరణ పరిరక్షణపై చైతన్య కార్యక్రమానికి శ్రీకారం, 16 ఏళ్ల దీపుశ్రీ ఒంటరి పోరాటం.
యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.